హై టు ఆల్. ఈరోజు అయితే మేము ఎంజీ రోడ్ వెళ్ళాము. ఎంజీ రోడ్ దగ్గర నుంచి బ్రిగేడ్ రోడ్ అయితే వెళ్ళాము. ఎస్, బ్రిగేడ్ రోడ్ చాలా చాలా నైట్ టైం చూడడానికి బాగుంటుంది. బ్రిగేడ్ రోడ్ వెళ్ళాలన్న ఉన్నంత సరదా. అక్కడ పార్కింగ్ చేయాలంటే కష్టం అండి. అలాంటి ఇలాంటి పార్ట్లు కాదండి, అన్ని ఫోర్ వీలర్స్కి ఉంటుంది, కానీ టూ వీలర్కి అస్సలు ఉండదు. అందుకే మేమేం చేస్తామంటే, బ్రిగేడ్ రోడ్ వచ్చినప్పుడల్లా పార్కింగ్ ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ ఫోరం మాల్ ఉంటుంది. ఈ ఫోరం మాల్లోకి వెళ్ళిపోయి పార్కింగ్ చేసి అలా బయటకు వస్తామన్నమాట. ఈ మాల్లో అయితే టికెట్ కూడా ఉంటుందండి పార్కింగ్కి. 1 hour 50 rupees అలా ఛార్జ్ చేస్తారు. ఎస్, మేమైతే ఇక్కడ పార్కింగ్ చేసేసి అలా బయటకు వచ్చేస్తాము. ఈ మాల్ ఓన్లీ రెస్టారెంట్స్కి స్పెషల్ అండి. అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అంతేగాని విండో షాపింగ్కి ఏమి ఉండదు. అంత ఫుడ్ ఐటమ్స్ కాఫీ షాప్ అని లేకపోతే లైక్ అలా రెస్టారెంట్స్గా ఉంటుంది. ఎస్, మేమైతే దీని నుంచి అలా బయటకు వచ్చేసి విండో షాపింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ బ్రిగేడ్ రోడ్లో అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫేమస్, చాలామంది ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తినందే వెళ్ళరు, అంత ఫేమస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ పబ్స్ ఉంటాయండి. పబ్స్కి స్పెషల్ పెట్టిందే పేరు. అండ్ ఇయర్ రింగ్స్ అని క్లాత్స్ అని 200-250 స్ట్రీట్ సైడ్ సేల్ చేస్తూ ఉంటారు. అండ్ పబ్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లా బ్రిగేడ్ రోడ్ కంప్లీట్ అయిపోయాక అలా ఉమేష దోశ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడ మాత్రం గీపొడి ఇడ్లీ తినేదే కదిలేదే లే. ఇట్లా మా ఈవినింగ్ కంప్లీట్ అయింది. బాయ్.